అది మాట్లాడమే వాస్తుంది అవడ అదే వాస్తు బాగుందని బాబా మారేర్ ఏదో నమ్మకం పెట్టుకున్నాం అబ్బా అంతే నుంచండి వాస్తు ప్రకారం టాస్క్ ఏదన్న చిన్నది వస్తది కదా టాస్క్ చెప్పండి లేడీస్ ఇద్దరు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ కి నాతో డాన్స్ చేయండి అన్నా చెల్లెలకు సంబంధించిన సాంగ్ లేకుండా ఏదన్న ప్లే చేయొచ్చు ఓ పంజేత సార్ మన మీద అనుమానం కాబట్టి ఈనే పాడతాడు సార్ ఏ పాట కావాలి సుధీర్ నీ మైండ్ లో ఏ సాంగ్ ఉంది ఇరుక్కు పో అలాంటి అయితే ఏంటి ఏంటి సరేలే అన్నాచెల్ల సాంగ్ వద్దన్నాడు కదా అన్నాచెల్ల సాంగ్ వద్దు చాలు ఓకే రెడీ అయ్యో నేను అడుగుంటే బాగుండేది అనుకుంటున్నాడు అది సుధీర్ చాయ్ సాంగ్ పెట్టండి ప్లీజ్ సౌండ్ చూసావా అన్నా చెల్ల పాట రాలేదు అండ్ నేను ఎంకరేజ్ కూడా చేశాడు yes మంచి బీట్ కూడా వచ్చింది ఇరుక్కుపో అన్న నా చాయిస్ సాంగ్ పెట్టమన్నారు సంగీత గారు అప్పుడు ఇరుక్కుపో పెట్టాలి గానీ స్లో సాంగులు డల్ సాంగులు పేద సాంగులు కాకుండా మంచి గో ఏస్తే ఇప్పుడు ఏస్తారు పాట ఆ పాట ను డాన్స్ చెయ్యకపోతే నీకు ఏస్తారు ఓకే ఓకే సౌండ్ మంచి అమ్మాయిలు సార్ మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టకుండా ఈ పాటలు పెడతారా మీరు పెళ్ళిళ్ళు అవ్వరే మీకు నీకు నీకు ఇచ్చావు పాపం వాళ్ళు డాన్స్ చేస్తారు ఇద్దరు మూడో సాంగ్ అన్నారే ఇగో రే అరే మంచి సాంగ్ ఇగో 20 సెకండ్స్ ప్లే చేసినా చాలు రే ఈసారి నీ కోసం మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తున్నా నాకు నీ మీద నమ్మకం ఉందిరా నువ్వు రెడీ ఉండు చేతులు పట్టుకో ఫస్ట్ ఆ పోజ్ లో ఉండి వాళ్ళిద్దరిని ఇలా ఇలా తిప్పితే వస్తారు కదా ఇలా తిప్పేస్తే వస్తారు కదా ఆ పోజ్ లో ఉండి చెప్తా ఓకే అమ్మా బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బక్రా మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు అద్భుతం డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు చాలా బాగుంది కో బ్యూటిఫుల్ లేడీస్ అక్కడ ఉన్నారు వాళ్ళని అడగరా వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా డాన్స్ చేస్తారు మొహం పగల కొడతారు మొహం పగల కొడతారు మరి ఏమనుకో మీరు ఇందాక వేరే వాళ్ళతో బాగా మాట్లాడారు కదా వాళ్ళు విన్నారు అన్ని ఇప్పుడు వాళ్ళే చేస్తారు డాన్స్ వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా అక్కడ అది అక్కడ నించుకున్న బ్లూ కలర్ శేఖర్ మాస్టర్ ఆ ఓహో మే ఫోటో తో ఎందుకు చేయాలి మేం ఒరిజినల్ మాస్టర్ తో చేస్తాము మళ్ళీ ఇంకో పండగ వరకు చేస్తా ఉంటారు మా మాస్టర్ థాంక్యూ సో మచ్ చెప్పగానే స్పోర్టివ్ గా వచ్చి పర్ఫామ్ చేసినందుకు మాతో ఏ మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టకుండా థాంక్యూ సో మచ్ సూపర్ మాస్టర్ సూపర్ ఐ హ్యాపీ అమ్మ రెండు సాంగ్ హ్యాపీ అయినా మాస్టర్ ఇప్పుడు మాకు అర్థమైంది అలా మీ డాన్స్ చూసిన తర్వాత ఇలా చేయాలని మాకు అర్థమైంది ఇప్పుడు మేము చేస్తాం సంగీత గారు పూర్ణ గారు ఒక జడ్జ్ గా మీ ఇద్దరిని జలస్ ఫీల్ అయ్యేలా చేసినప్పుడు మనం జలస్ ఫీల్ అయ్యేద్దాం వచ్చి చెప్తా సార్ని చూసి మీరు ఇద్దరు నేర్చుకున్నారా నేర్చుకున్నారు కదా మాకు ఇప్పుడు లేడీసే కావాలి చేయండి ఇద్దరు చేయండి ఆ
ఆయన అంత అద్భుతంగా చేశారు తెలుసా, చూడ ముచ్చటగా ఉంది చూడడానికి. నాకు మాత్రం నచ్చింది ఈ చల్లని సాయంత్రం సంగీత గారితో చిలక చందన పట్టు. ఆ పాట కావాలా? సుడిగాలి సుధీర్ అంటే హైపర్ అది. కరిములా రెచ్చిపో. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. హలో వాళ్ళు కూతురా వాడైనా కొంచెం బెటర్ ఆంటీ కూతురండి. ప్రేమగా అడగండి, మాతో డాన్స్ చేస్తారా? నేను పిలుస్తా ప్రేమగా. నువ్వు పిలు, అది ప్రేమ కాదు, మేము చెప్తాం. దీపు చెప్పు చెప్పు. ఆ చెప్పు కాదు ఆవిడ. నేను ఆ చెప్పు కాదా? ఓకే దీపు, ఇక్కడ దాకా వచ్చి డాన్స్ చేస్తే మాతో పాటు నీకు కూడా ఒక రెండు క్లోజులు పడతాయి. మాకు నాలుగు క్లోజులు పెట్టండి అబ్బా. ఈ మాట మీద ఏం చేయకుండా నాలుగు వేస్తారు. మాకు ఆంటీ కూతురులు ఇద్దరు వద్దు, మాకు ఒక ఆంటీ కూతురు చాలు. నూరమ్మా, మేము పంపితే ఆమె వెళ్తే. అలా కాదు, ఇగో నేను చెప్పనా, అంత బ్యూటిఫుల్ లేడీస్ సోఫాలోనే అంత అందంగా ఉన్నారంటే సెంటర్ స్టేజ్ కి వచ్చి రెండు స్టెప్లు వేస్తే అంతే కదా. చెప్పడం అంటే ఇలా ఉత్తి విగ్గులు వేసుకోవడం రింగులు కాదు, నేర్చుకోండి. అబద్ధాలు చెప్తూ వచ్చేస్తారా? సాంగ్ ఏంటి? మీరుంటారు నాకు ఆదితోనే భయం, ఎటు వెళ్ళిపోతాడు. ఎలా చెప్పేసి నీవే వచ్చేస్తాడు కూడా. అరే నీ పాటలు చేసినట్టున్నాడు. ఫస్ట్ ఎయిడ్ తేపించండి బాబు. సాంగ్ పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు. బుగ్గ చుక్క పారేవా, ముక్కు పుడక పారేవా, ఎందుకు పడతారో తెలియదు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. చేస్తానంటో చేయనంటో లేదు సార్. ఎవరితో చేసేది నువ్వు? రష్మితో. అప్సరా
ముస్తాబదిరింది ముహూర్తం ముదరున్నది కథాస్థని అందిరన్నది అంకల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డానం తొందరన్నది విడిందే సిద్ధమైనది పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు పత్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది పెట్టి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు కడారి కృష్ణ జయమ్మ నృత్య ప్రదర్శన పూర్తయింది. థ్యాంక్ యూ సూపర్. కడారి కృష్ణ గారు, సుధీర్ గారు, రిటర్న్. వాళ్ళేమో నిన్న ఏం చేయదు ఏం చేయను అంటారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద చేయించారు. నువ్వు కూడా సుధీర్ చాలా బాగున్నావు. థాంక్స్ బ్రో. ఏం గెటప్ ఇవ్వన్నారు, హీరో గెటప్ విలన్ గెటప్? వాళ్ళు చెప్పారు కదా నన్ను ఏం చేయదు. రెట్రో స్టైల్ బ్రో ఇది, చెప్పు. రెట్రోలో షార్ట్ లో ఇలానే ఉన్నాను. రే నేను ఇచ్చిన దీనికి మీరు వేసే సాంగ్ కసకస కసాయి అంటారా నేను? హలో వీళ్ళు ఎప్పటికీ అర్థం కాట నీ స్టైలు బిట్టు బ్రో. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఏది తిరుగు, చాలా బాగుంది. చిప్ప ఒకటి ఉండి, చిప్ప ఒకటి ఉండి, చిప్ప అది ఇది ఇంకా సూపర్. ఇది మధ్యలో బాగుంటుందా? చాలా బాగుంది. అలా ఊతూ ఉండాలి. అది నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? రెండే ఉంటాయి మనకి. నాలుగు ఎందుకు పెట్టినాను? అది కళ్ళు కాదు సార్, రెట్రోలోని మనకు సినిమా ఉంది. ఫటిక్ ఫటిక్ గెటప్ ఇది. ఏ గెటప్? అదే చెప్పండి. సటారి సుధీర్ అని, సటారి సుధీర్ అని. రెగ్యులర్ గా ఇలా బయట తిరుగుతూ ఉంటారు మీరు? రెగ్యులర్ గా తిరిగితే మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే బ్రో. అంటే వేరే డాగ్స్ డాగ్స్ ఒప్పుకుంటున్నాయి. డాగ్స్ అండ్ బ్రో, ఈ గెటప్ వేసి నేను ఇక్కడ సెట్ లోంచి నడుచుకుంటూ వస్తుంటే వెనకాల అమ్మాయిలు అందరూ కర్రలు పట్టు పరిగెడుతున్నారా? కర్రలు అంటే ఎలా నడుచుకుంటూ వచ్చారు? స్టైల్ చూడాలి మీరు ఒకసారి. రెట్రో స్టైల్ లో డిఫరెంట్ ఉంటుంది. రెడీ సౌండ్. రెట్రో హీరోస్ తో మ్యూజిక్ ఏం పెడతారా? ఏ మ్యూజిక్ కోసం నీకు ఎందుకు అబ్బా? నీ వాక్ నువ్వు చేయొచ్చు కదా. ఆడేంటి అయ్యే ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? అంటే గెటప్ ని బట్టి వస్తుంది మ్యూజిక్. నువ్వు వెళ్ళు. సౌండ్. మ్యూజిక్ సెన్స్ ఉందరా నీకు? దాన్ని గోకే దీన్ని గోకే అదొక చెక్క ఇదొక చెక్క అంటున్నారు సార్. అన్నిటికంటే లాస్ట్ లో ప్రోమో షాట్ ఒకటి ఇచ్చారు, వావ్ మూమెంట్ అద్భుతం సార్. సార్ ఆ వావ్ మూమెంట్ మళ్ళీ ఒక్కసారి ఇవ్వండి సార్. ఆ డైలాగు మైక్ లో కూడా చెప్పు ఇది ఎదురుకొచ్చి. మంచిది పెట్టండి రా అన్న, మంచిది పెట్టండి రా అన్న. సార్ డిజైనర్ ని అడిగానే చెప్పండి సార్. డిజైనర్ నా బాగా చేశాడు అబ్బాయి. పేరేంటి? ఎయ్ ఎయ్ అదేం పేరే? ఎయ్ ఉంటుందా పేరు? ఏ ఐ వై ఎయ్. దయచేసి ఇది ఇంట్లో ఎవరు ప్రయత్నించదు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. హలో టీవీలకి దూరంగా ఉండవలసిందిగా మనం ఎవరన్నా చేయొచ్చు ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని. అది రాదు సార్, ఇట్ షుడ్ బి యూనిక్ పీస్, వన్ పీస్. థ్యాంక్స్. నాకు పిలిచి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అంటే అలా పెట్టేసి వెళ్ళిపోతారా? మీకు డబ్బులు కావాలా వద్దా? కావాలి. మరి సరే మనతో మాట్లాడతాడు, ఆ అమ్మాయిలా పెడతాడు. హే సుజాత ఆగుని ఇలా చేపట్టుకోవాలి, ఆమె నో అని ఇలా అనాలి. మరి తెలియదు కదా, 1980s లోనే మనం చేపట్టుకుంటాం. నీకేం తెలుసు? ఒకటే కాదు సుధీర్, నిజంగా తన పద్ధతిగా వచ్చి మాట్లాడదాం చూసింది. నువ్వేదో పనిలో ఉన్నావు పైకి వస్తావు. చేయి పట్టుకుంటే అప్పుడు నేను రియాక్షన్ ఇవ్వాలి అంతే కదా? ఇప్పుడు ఇవ్వకపోతే ఆవిడ డబ్బులు కూడా ఇవ్వదు. లేదు ఇప్పుడు ఇచ్చేస్తా. ఓకే ఫిక్స్. నేను ఓడిపోయా ఈ రౌండ్, నేను ఓడిపోయా ఓడిపోయా. నలిపే కూడా నువ్వు ఏసీ చేయాలి, ఆవిడ వచ్చి డబ్బులు ఇస్తుంటే అనేది నలిపేస్తున్నావు ఏంటి?
చాలా సున్నితంగా ఆవిడ వెళ్ళిపోతుంటే హే సుజాత ఆగు అంటే నేను ఉండలేను అలా చేపట్టు ప్లీజ్ అని అలా అలా చిన్నది ఇవ్వాలి. చిన్నది నువ్వు డబ్బులు తీసుకోవట్లే అన్ని తీసుకోవడానికి కోరుకుంటున్నావు. నువ్వు హీరో లాగా చెయ్యబ్బా. ఓకే 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 సారీ 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 సారీ. ఇప్పుడు చూడండి సార్ ఒరిజినల్ రెడీ యాక్షన్. నేను బాధపడుతున్నా నన్ను క్షమించండి అంతా నా వల్లే ఓడిపోయా డబ్బులు తీసుకోండి. సుజాత సుజాత అరే ఇది కూడా ఆప్షన్ ఇది కూడా అరే అరే నేను ప్రపంచానికి ఇంకా మొహం చూపించలేను. ఏ ఈ వయసులో ఈ వయసులో అదే ఇబ్బంది పడతామని ఏమన్నా సారీ 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 ఏమన్నా సారీ 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 ఎలా ఉన్నారు? అంతా బాగుంది. లైట్స్ ఇలా ఆఫ్ మళ్ళీ ఆన్ చేశారు ఇమీడియట్ గా. ఈయన సీన్ చేసినట్లేదు, ఈయన దానికి గురైనట్టే ఉన్నాడు. నవ్వుతావేంటే స్వామి నువ్వు? నేను ఏం చెప్పానే ఒక మంచి రొమాంటిక్ సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. రొమాంటిక్ అంటే అరే మీరు ఆర్ఆర్ వేరే పెట్టుకోండి. ఆర్ఆర్ నువ్వు ఎలా యాక్షన్ ఇస్తా అలా ఇస్తారు ఆర్ఆర్? వాళ్ళు ఆర్ఆర్ నువ్వు యాక్ట్ చేస్తావా? వాడు నేను చేయదు ఏం చేద్దాం నేను చెయ్యలేము అనుకో నేను ఏదో చేస్తాను. ఇప్పుడు నువ్వు ఒకసారి బాధపడు, నేను చూపిస్తా చూడు. బాధపడు సరోజా, బాధపడదు సరోజా అని అంటే సీన్ మారిపోయింది. అంటే సౌండ్ అదే వేస్తారు మరి వాళ్ళు. మళ్ళీ లైట్ లాపేయమంటాడు, మ్యూజిక్ ఇలాంటి చేస్తే ఇంకేమో అదే అవుద్ది. మరి అదిగో వెళ్ళి కూర్చో వెళ్ళు. సుధీర్ సార్ చెప్పండి. సుధీర్ సార్ అది సార్ ఎస్ 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 అంటబ్బా. ఓ పని చేద్దాం సార్, ఓ పని చేద్దాం. వీళ్ళు గెలిచారు, ఈ ఇద్దరు సార్లు వీళ్ళింటికి గెస్ట్ గా వెళ్తారు. వాళ్ళు అతిథి మర్యాదలు అన్ని చేయాలి. అవును అవును, వాళ్ళు అడుగుతారు అన్ని అడుగుతారు చాలా పద్ధతిగా జాగ్రత్తగా. ఓకే ప్రదీప్ సార్, నన్ను ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ప్రదీప్ నా మొహం మీద ఎందుకు ప్రాక్టీస్? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మేము. ఇదిగో నేను కొత్తగా వెళ్ళాలి. ఏంటిది మే కారు? మేము బండి కారా? కారు కారు. కార్లు ఎందుకు పక్కనింటికి? అసలు ఫ్లైట్ లో వద్దాం అనుకున్నాం, మీరు ఎందుకులే? సుధీర్ కార్తీ కార్తీ తీసావా? తీసా. నేను ఎక్కుతున్నా. భయ్యా ఒక్క నిమిషం, కార్ ఎటుంది? నా ఇష్టం అండి, మా కార్ ఎటు ఎక్కుతామండి మేము. డోర్ తీసుకుని వెళ్ళాలి కదా లోపలికి. నీకెందుకే, నువ్వు పక్కన ఉండి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో అయింది మాకు. పక్కన సరే సరే నువ్వు బాని, ఇంతసేపు కూర్చోలేను కానీ ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చింది. ఇంజన్ స్టార్ట్ చేశాడు. రాలేదా? లిఫ్ట్ లిఫ్ట్ లేదు సారీ పక్కన లేదండి, ఎమర్జెన్సీ సార్. సరే ఎక్కుదా, ఎక్కు కార్ ఎక్కు. సార్ 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 ఎండగా ఉంది, బటర్ మిల్క్ తాగుదాం సార్. ఏంటి మజ్జిగ మజ్జిగ? సరే నువ్వు ఇలా దిగి తాగుతా ఉంటే మేము ఇప్పుడే వస్తాం. సరే అమ్మ, నేను ఒకసారి సీట్ బెల్ట్ పెట్టుకుని దిగను సార్, నాకు భయం. సరే రా, మీ ఇద్దరు కార్లో రండి, నువ్వు సైకిల్ మీద దేని మీద వస్తా. అరే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు? నువ్వు ఉండు, నువ్వు ఒక్కడ వెళ్ళిపోతే ఎలాగా? ఇంత డిస్కషన్ వల్ల మజ్జిగ ఇప్పించేసి అయిపోద్ది కదా. సరే దిగే. ఏంటి నీకు ఏం కావాలి? బటర్ మిల్క్. అదేదో మిల్క్ ఇరా బాబు. అది నాకు నిమ్మకాయ సోడా చెప్పవు, నిమ్మకాయ సోడా చెప్పవు. ఇగో అయ్యా బటర్ మిల్క్ విండోలో నుంచి వాళ్ళ. ఇగో సార్ ఇందులో కొత్తిమీర లేదు సార్. కొత్తిమీర వస్తే అడగొచ్చు కదా, అమ్మలేదు గంట చేస్తారు తయారు చేయడానికి. మీరు చేసేచ్చు కదా సార్, మీరు చేసేచ్చు కదా సార్. నేను మజ్జిగ చేయాలి. 2 నిమిషాలు అయిపోయింది అంతసేపు. అది 2 నిమిషాలు సార్, చిలకడానికి టైం పడుతుంది. బాగా చిలుకుతాయి ఎక్కువసేపు.
బటర్ మిల్క్ సార్ కొత్తిమీర ఏరా బాబు కొంచెం ఓకే ఇగో బాబు తాగమ్మ అన్ని ఉన్నాయి స్ట్రా కూడా వేసాడు ఏంటే ట్రాఫిక్ పోలీస్ కి మజ్జిగిస్తున్నావు ట్రాఫిక్ పోలీసా ఆ మరి మరి ఈడెవడు నేను కానిస్టేబుల్ కానిస్టేబుల్ సార్ ఏమైంది సార్ ఏంటి ప్రాబ్లం నో పార్కింగ్ లో బండి ఆపారు ఇది నో పార్కింగ్ మరి సార్ చలాన్ అంతా చెప్పండి కట్టేస్తాం సార్ అవన్నీ వదిలేసారు హెల్మెట్ ఏది కార్ లో పెట్టాం కార్ లోనా తలక కదా పెట్టుకోవాలి కార్ లో హెల్మెట్ ఎందుకు సార్ మరి కార్ లో ఎందుకు పెట్టావు హెల్మెట్ పని పని రెడీయా టైం లేదురా వచ్చింది రెళ్ళు మీ ఇంటికి వచ్చాం డోర్ తీయండి వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ సేమ్ అలాగే ఉంటారు వాళ్ళకంటే ఇల్లే బాగున్నారయ్యా వీళ్ళకి తెలియని విషయం తెలుసా సుధీర్ ఆది బయటకు వెళ్ళారు ఇప్పుడు వచ్చింది సుడి తడి వాళ్ళకి తెలియట్లేదు అసలు ఎవరు ఎక్కడ పడితే ఎవరింటికైనా వచ్చేస్తారా బయలుదేరి ఆడపిల్లలు అంటే ఆడబొమ్మలు అనుకున్నారా వాళ్ళకి నువ్వేంటే ఏంటి దౌర్జన్యం చూడండి ఇంట్లో కూరికి వచ్చేస్తున్నారు ఆయన అయితే ఏం చేయాలని వచ్చారు మీరు ఏం చేయాలని ఆయన చేయనిచ్చారు మీరు బయట వాళ్ళతో మీకేంటమ్మా పని రండి అంతే అరే పదరా ఏళ్ళ ఇంటికి వెళ్దాం మాకు ఎవ్వరు వద్దు వేరే ఇంటికి వెళ్తాం అసలు దేనికి వచ్చారా అన్నిళ్ళు తిరుగుతున్నారు ఏ దొంగ ఆయిల్ మీల్ అయింది ఏంటి దొంగ చెయ్యవద్దు ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు మీరు ఎవరు ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫరా అరే మీరు ఎవరైనా లేడీ గడ్డ పేసుకొని రండిరా కొంచెం చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట సరే వాళ్ళు గెలిచారు అయితే ఏంటి టాస్క్ టాస్క్ ఇస్తాం అసలు మనం చేసి అంత టాస్క్ వాళ్ళు ఇవ్వగలరా అది ఒరే సార్ ఒరే మేడం టాస్క్ ఇస్తారని అడగండి నువ్వు అడుగు నువ్వైతే బాగుడుతో మేడం టాస్క్ ఇవ్వండి కాదు అది రెస్పెక్ట్ లేవు లేదా నో నో మేడం టాస్క్ ఇవ్వండి టాస్క్ ఇవ్వండి మరి మీ కో టీమ్ లీడర్ అడగరా అడగండి నేను అడిగాను కదా మేడం మళ్ళీ అడగాల ఇద్దరు ఒకేసారి రష్మి మేడం దీపిక మేడం ఇద్దరు కలిపి టాస్క్ ఇవ్వరా ఇవ్వరా భయ్యా ఏదైనా మెడికల్ ప్రాబ్లమా మామూలుగా ఇలాగా నేను మామూలుగానే ఇంకా మనోడే మూల సంఖ్య వచ్చినట్టు ఏ నువ్వు మాట్లాడతే కొంచెంసేపు నువ్వు చాలా తేడాగా ఉన్నావు ఇవాళ అసలు నేను మాట్లాడు సరే ఓకే నువ్వు మాట్లాడద్దు ఓకే నేను మాట్లాడను ఓకే నా చెప్పండి టాస్క్ ఏంటి చెప్పండి టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు శ్రవణ్ పర్ఫామ్ చేశారు కదా ఒక పాట మీద అవును ఓకే సో ఆ పాటలో బిగినింగ్ ఉంది కదా అది పాడాలి అది మేము పాడాలా ఆవిడ టాస్క్ ఇస్తుంటే మధ్యలో ఏంటాను నువ్వు మాట్లాడన్నా నువ్వు మాట్లాడద్దన్నావు నువ్వు మాట్లాడద్దన్నావు మరి ఎవరితో మాట్లాడుతున్నావు నేను ఎవరితో మాట్లాడుతాను నాకు అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు సార్ ఎవరు సార్ మీరు ఇలా ఇరిటేట్ చేస్తారు సరే నాతో మాట్లాడట్లేదు కదా వదిలి ఆ పాట ప్లే చేస్తారు అది విని వాళ్ళు యాసిస్ మళ్ళీ పాడాలి అంతే కదా రెడీ కర్రాట కుర్రాట భయపెట్టే గల్లాట సై అంటే దయ్యంతో నైట్ కట్టే బెట్టాట డర్రంటూ డుర్రంటూ మనమాడే చెలగాట దయ్యంతో ఆటంట భయం అంటే గీయమంట ఆటంట గీడంట ఏడంట లోనంట కట్టేయి పట్టేయి చుట్టేయి కట్టేయి ఎంత ఎలా పాడారు నువ్వు శ్రవణ్ దీనికన్నా కర్రాట కుర్రాట డర్రంటూ డుర్రంటూ భయం వేస్తే గోలాట వెనకాట ముందాట రావాట మూవాట కావాట సరే సరే ఇది ఓకే వాళ్ళు ఏదైతే ప్లే చేశారో అది పాడండి రెడీ అది రెడీ కర్రాట కుర్రాట నైట్ అయితే దెయ్యంతో గల్లాటం చేసి ఆట ఆట ఏంటే నువ్వు కర్రాట కుర్రాట నైట్ అయితే దెయ్యంతో గల్లాట సరే అక్కడి నుంచి ఈయన అందుకుంటాడు సుధీర్ సుధీర్ సార్ అందుకోండి సార్ ఓకే ఓకే కర్రాట కుర్రాట నైట్ అయితే దెయ్యంతో గల్లాట ఉందాట తీసే మైక్ తీసే చుట్టేయి పట్టేయి కిందేయి పైన వెనకేయి రెడీ 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 3 2 1 గో లేదే సాంగ్ లో కర్రాట కుర్రాట భయపెట్టే గోలాట దెయ్యంతో నైట్ అయితే బెట్టేసే గల్లాట పందాట కట్టేయి చుట్టేయి పట్టేయి నెట్టేయి తోసేయి గాన్ ఫస్ట్ టాస్క్ ఓడిపోయారు నువ్వు నువ్వు వన్ బ్రో నువ్వు కరెక్ట్ పాడు ఇప్పటి వరకు నీది అయిపోయింది ఈయన అసలు ఇప్పటి వరకు ఏం పాడలేదు ఇప్పుడు ఈయన పాడతాడు రిమైనింగ్ 3 2 1 గో దయ్యాన్ని కట్టేసి ఆడకొట్టు ఈడకొట్టు కట్టేయి చుట్టేయి వేసేయి అన్నా ఏయి ఏయి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా
మీలాంటోళ్ళని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే. మేము తీసుకెళ్తామనే మేము ఎప్పుడో వెయిట్ చేస్తున్నాం. సార్ అయితే టాస్ చేయలేపారు. అవును, నువ్వు ఆగి చెప్తా, నువ్వేం చేయొద్దు. ఓకే, నాకు ఎంత ఇచ్చావు వాళ్ళకి? 2 లక్షలు ఇచ్చా. 1 లక్ష ఇచ్చాయి, 1 లక్ష ఇచ్చాయి. కాదా, కర్రాట కుర్రాట ఉడికి ఆట. ఏమయ్యా, నువ్వు మిగతా సగం ఎలాగూ పాడవు, డబ్బులైనా ఇచ్చేస్తే టాస్క్ అయిపోద్ది, ఎందుకు చెప్పు. ఏం కాదు, మర్యాదగా వెళ్ళి కూర్చుంటారా లేదా మీరిద్దరు? రాబోతున్నారు ఏంటో, బొగ్గల వాళ్ళని పట్టించుకోరు, లేని వాళ్ళని లేరని బాధపడతాను. సరే చెప్పండి. ఇక్కడ సాంగ్ ఏంటన్నా, బొగ్గలు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, లేని వాళ్ళకేమో లేదు అంటున్నారంట. ఆవిడ పిల్లల గురించి మాట్లాడుతున్నారు, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ గురించి కాదు. ఈడు పిల్లడే అండి, 10 అంటే ఈడికి 9. ఎత్తుకో, ఎత్తుకోండి. సేమ్ ఆవిడ ఆ పాపకి ఎలా అయితే కిస్ ఇచ్చారు ఎత్తుకుని, అలా చెప్పాను. హలో, ఆ పాప కంటే తక్కువ కదా 1 ఇయర్. సరే, నేను ఎత్తుకొని ముద్దు పెడితే అప్పుడు అప్పుడు ఎత్తుకున్నాక మాట్లాడతా. చెప్పవా, డీల్ అంటే చెప్పా నువ్వు? ఎత్తుకున్నాక డీల్ చెప్తా. బట్ అలాగే ఎత్తుకోవాలి. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఎత్తుకున్న వాళ్ళకి ఏం లేదు, మళ్ళీ ఎత్తుకోమంటావు. ఎందుకు ఇస్తారయ్యా, దానికోసం వస్తారా షోకి మీరు? ఇన్ని ఎపిసోడ్ లేదు, ఏదో ఒకటి ఉంటారు. మీరు ఏం చేస్తున్నారని ఇవ్వాలి మీ అందరు కనవస్. నిజంగా థ్యాంక్ యూ ఫర్ ది సాంగ్, కరెక్ట్ టైం లో వచ్చింది. ఎందుకు ఆ పాట అంటే ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? ఎందుకు అంతలాగా కాదు, బట్ నిజంగా ఎందుకు ఈ సాంగ్ విన్నప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళి కూర్చుంటారు అండ్ యూర్ సో సైలెంట్ అండ్ ఏమీ? సుధీర్ మేడం పిలుస్తున్నారు. సుధీర్ మేడం, చెల్లెమ్మకు పెళ్ళి అంటే ఆ పాట వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళిపోయి కూర్చుంటున్నారని అడుగుతున్నారు. చెప్పండి ఇప్పుడు. సార్ క్లోజ్ అస్సలు ఆపద్దు సార్, కెమెరాలు కాదు. సుధీర్ గారు ఏమైనా జరిగిందా? ఏం జరగకూడదని ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. భయం కాదు సార్, వాళ్ళు ఎవరు అడుగుతున్నారా? అడుగుతున్నారా? చెప్పండి మైక్ తీసుకుని, ఏమైంది ప్రాబ్లం? ఈ సీజన్ మొత్తం ఆ రీజన్ తెలియకూడదు మీకు. కింగ్స్ టీమ్, మీ టీమ్ నుంచి జాంగీర్ చెప్పండి ఎవరు వస్తున్నారు? డిసైడ్ చేసేది మేం కదా సార్, నేను చెప్తే చేయండి. మీరు టీమ్ లీడర్లు ఉండేది, మీరు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు తను ఏదో అడగాలనుకుంటున్నాడు జాంగీర్ని. సార్ అర్థం కాదు, మా మొహాలు చూస్తేనే చిరాకు వస్తుంది మీకు. సార్ మేము మనుషులే కదా సార్, మీరు మరి కాదు ఆయన అడుగుతున్నారు కదా, ఏం మొహం చూడటమే మా మొహం. ఏ మైక్ ఏవయ్యా నీ పెద్ద? హాయ్ మాస్టర్. హాయ్ రష్మి. ఏంటి ఏంటి సార్ ఇది? చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట. నీకుంటదరా సంబరం? సంబరం లేచేసేవాళ్ళు, లేచేసేవాళ్ళు అంత వేడిందా? ప్రదీప్ నిజంగా వీళ్ళిద్దరికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు పిలిచి నాకేమనిపిస్తుంది అంటే, తిని చెప్పేటప్పుడు ఏ సాంగ్ నుంచి డిస్టర్బ్ చేశారో ఆ సాంగ్ లో నాని గారు సాయి పల్లవి చేసిన మూమెంట్ వీళ్ళిద్దరు చేయాలి. ఓటింగ్ అయ్యాక సార్ ఇప్పుడేనా? ఇప్పుడు పనిష్మెంట్ షుడ్ బి డన్ ఇమీడియట్లీ. సాయి పల్లవి ఎవరు ఇద్దరులో? హలో, ఒకసారి సాయి పల్లవి గారు బెండ్ అవుతారు, నాని గారు ఉంటారు. ఒకసారి నాని గారు బెండ్. కొరియోగ్రఫీ మార్చకండి, సాయి పల్లవి బెండ్ అవుతుంది. అందుకే అడిగా ఫస్ట్ వచ్చి.
ఎవరు సాయి పల్లవి ఇందులో? నాకు డౌట్ వచ్చింది, అది నేను బెండ్ అవుతానంటే. కాదు ఇద్దరు ఇట్ మూవ్ అవ్వాలి, ఆది ఎందుకు ఇట్ మూవ్ అవుతున్నారు? ఇన్ఫర్మేషన్ లేదు పాపం. సౌండ్ రెడీయా? అది ఓకే. బాబోయ్ సార్ ఈ స్టెప్ ఇంకా బాగుంది సార్. ఏ నిజంగా అది ఆల్మోస్ట్ ఉన్నాడు, కానీ ముందుగా వెళ్ళిపోవా, అది టైమింగ్ లో వెళ్తే బెటర్. ఒకడు బ్రెడ్ ఒకడు బన్ను అట్లా ఉన్నారు ఇద్దరు. వీళ్ళు చూపిస్తారు చూడు, వీళ్ళు చూపిస్తారు చూడు. కాదు నువ్వు ఒకటి ఏమండోయ్ నాని గారు, అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఆ